చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా బోలెడనే హామీలు ప్రకటించేశారు మహిళలకు వరం లాంటి పడికట్టు పదాలకు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చేశారు ఇక్కడతో తమ పార్టీ గెలిచిపోయినట్లేనని ఆయన అనుకుంటున్నారు ఆ సంగతి పక్కన పెడితే క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ కార్యకర్తల నుంచి గ్రామాల్లో రైతులకు ఉన్న ఇబ్బందులను స్వయంగా గమనిస్తున్న పార్టీ నాయకుల నుంచి వస్తున్న సూచనలకు మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు రాజమండ్రిలో మహానాడు అనంతర కార్యాలయాన్నింటినీ ముగించుకుని తిరుగు ప్రయాణమైన చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిశారు వారు ప్రధానంగా రైతుల సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వైకాబా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిని సమీక్షించి రైతులు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునే వాతావరణం కల్పించాలని వారు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు నిజం చెప్పాలంటే ధాన్య అమ్ము అమ్మకాలు కొనుగోళ్లు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ పాలనలో కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవమే చంద్రబాబు నాయుడు కూడా అనేక బార్లు ఈ విషయాలు ప్రస్తావించారు అయితే కార్యకర్తల కోరికకు ఆయన స్పష్టంగా స్పందించలేదు రైతులకు మేలు జరిగేలా రెండో మేనిఫెస్టోలో పెడదామని మాత్రమే అన్నారు అంతే తప్ప విధానాన్ని సమీక్షించడం గురించి తేల్చలేదు అసలే రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి ఇరవై వేల వంతన ఇస్తామని మాట ఇచ్చేశాం అక్కడికే రైతుల జీవితాలు బాగుపడిపోతాయి ఇక ఎరువుల మీద విత్తనాల మీద పన్నుల రూపేణా ఎలా వడ్డించి వారికి ఇచ్చే ఇరవై వేల రూపాయలు వెనక్కు దండుకోవాలా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారో ఏమో తెలియదు అందుకే ధాన్యం కొనుగోలు విధానాలపై స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని విమర్శలు మాత్రం వస్తున్నాయి అయినా చంద్రబాబు నాయుడు కార్యకర్తలు పార్టీ నాయకులు చెప్పే సలహాలను చెవిన వేసుకోరని ఎన్నికల వ్యూహకర్తల ముసుగులో కార్పొరేట్ బుద్ధులు నిండిన సలహాదారులు చెప్పే మాటలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తారని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి రైతుల పట్ల నిజాయితీతో కూడిన ప్రేమ చంద్రబాబు నుంచి ఆశించడం దండగా అని కూడా పార్టీ నేతలు అంటున్నారు